వద్దు రామచంద్ర, ఈ దెబ్బల కోరక అబ్బా రామచంద్ర. భగవంతుడితో ఏదో విధంగా సంబంధం కలిగి ఉన్నాడు, ఈయనకేనా ప్రయత్నా కాబట్టి ఈ జీవితం ఎప్పుడో రాలిపోతుంది, ఇప్పుడులో కూడా రాలిపోతుంది కాబట్టి ఇది రాలి కాలిపోయే లోపులో ఇందాక ఎవరో జోక్ పంపించారు. ఏంటో జోక్ అంటే సునీత్ గారు నన్ను పంపించారు ఇంగ్లీష్లో. వన్ పూర్ మ్యాన్ ఈజ్ వాకింగ్ ఆన్ ద రోడ్, ఈ ఫౌండ్ వన్ ఓల్డ్ ల్యాంప్, ఈ రబ్డ్ ఇట్ ఇమిడియట్లీ బ్లాస్ట్ అండ్ ఇట్ డై. ద మోరల్, డోంట్ ఎక్స్పెక్ట్ ఎవరీ ఓల్డ్ ల్యాంప్ ఈజ్ ఫ్రమ్ అల్లాదీన్, సమ్టైమ్స్ ఇట్ కెన్ బి జైదీన్. అందుకని ఇప్పుడు ఈ ప్రపంచంలో ఈ కేవలం రెండు అక్షరాల కోసం నాశనం చేసేటువంటి రెండు మతాలు చాలా ఉత్పాతాన్ని సృష్టిస్తున్నాయి. మీ నాన్న మంచోడు, డౌట్ లేదు, నీకు మంచోడు, మాకే నువ్వు పొగుడు, ఇలా పుస్తకాలు రండి నాన్న ఎవడొద్దన్నా, మాకే ఇబ్బంది అండి. నీ వ్యక్తిగతం అందరూ మా నాన్న పొగడాల్సిందే అంటే అన్నమయ్య సినిమా చూశారు కదా, అతను ఉంటాడు కదా సార్వ నరసింహ భూపతి రాజు వాళ్ళ దగ్గర ఈ తనికెల బారిని రాజుగారు పౌడు అంటాడు కదా, ఆయనే వచ్చి చెప్తాడు కదా నరహరిని కీర్తించను నాలుగుతో నల్లుని కీర్తించను అంటాడు. అంటే ఇంకా మోహన్ బాబు డైలాగ్ తెలుసుగా, చిరుకా చిరుకా బెల్లం పెట్టు అంటే బెల్లం పెట్టు, దాన్ని నలిపి దాన్ని రసం తీసి పెనం మీద వేసి కింద మంట పెడితే అప్పుడు చురుక్కు పడి అప్పుడు బాగా కడిగి బాగా కాలి అప్పుడు ఇస్తుంది బెల్లం అంటే కదా. అలా ఆయన ఈగోతోనే కదా అది చేశాడు, కానీ అలా చేసిన తర్వాత పాల నేత్రానల ప్రబల విద్యుల్లత కేది విహారా లక్ష్మీనారసింహ లక్ష్మీనారసింహ వెంటనే వెంకట నారసింహ వచ్చేసాడు. ఆయనకి కూడా బుద్ధి వచ్చింది, మనం ఈరోజు అన్నమయ్య కీర్తన పాడుకుంటున్నాం ఉంటున్నాం అంటే అదంతా అన్నమయ్య గొప్పతనం కాదన్న, కానీ ఆ సార్వ నరసింహ భూమి ఆయన రాయించి పెట్టబెట్టి కదా రాగి లేకుండా, అలాంటి రాజులు కావాలి. ఉళ్ళో బంగారం ఎత్తుకెళ్ళే రాజులు ఎందుకు, తరాజులు ఉళ్ళో ఉండీలు ఎత్తుకెళ్ళే దొంగలు ఎందుకు మాకు, అందుకే మీరు ఎదగండి. ఎదగడం అంటే ఇంతకుముందు నాలుగు అడుగులు ఇప్పుడు ఐదు అడుగులు ఉండడం కాదు, ఇంతకుముందు రెండు అంతస్తులు నాలుగు అంతస్తులు రావడం కాదు, ఎదగడం అంటే ఆధ్యాత్మికం, ఎదగడం అంటే ఆధ్యాత్మికం. ఆ యుద్ధాలు వస్తే మనం ఇది ఎవరికైనా ఒక్కొక్క శ్లోకం వస్తే చెప్పండి నేను కదా, మీ ఏదో శ్లోకం ఇష్టం. గురు బ్రహ్మ గురు విష్ణు గురు దేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురువే నమః. ఇక్కడ అందరూ తెలివైన వాళ్ళే అర్థం చెప్పట్లేదు, ఇదో బిర్యానీ నెక్స్ట్ అర్థం. అంటే కవితల నాన్నకి శ్లోకం కానీ కూతురు నాన్నకి కాదు, అసలు తెలుగు వాళ్ళు అంటే ఎవరో చెప్తారు, సింహాచల శాస్త్రి గారు చెప్తారు, పెద్దలు చెప్పిన మాటే వాళ్ళు చెప్పారు. తెలుగువాడు దేనికి ప్రసిద్ధి ప్రతీతి అంటే మూడింటిలో ఫేమస్ అంట, దేనికి పంచకట్టడంలో, పంచాక్షరి జపించడంలో, పంచి పెట్టడంలో. నేను నాలుగు దాడి చేశాను పంచుకోవటం, అందుకని మనం ఎదగాలి ఎదగాలి, మనకు తెలియాలి ఏదో రోబోలాగా గడకూడదు. ఆవిడ ఎలా చెప్పారు బాల్యంలో నేర్చుకుంది, ఇంకెవరన్నా చెప్తారా చెప్పండి అన్న ప్లీజ్. హరిమయము విశ్వమంతయు హరి విశ్వమయుడు సంశయము పని లేదు, ఆ హరిమయము కాని ద్రవ్యము పరమాణువు లేదు సంశయమా.
హరిమయం విశ్వం విష్ణు హరిమయం ఆ విశ్వం విష్ణువు అంత లోకం అంతా ఉన్నాడు హరి విశ్వమయుడు సంశయం కాదు ఎప్పుడో ఇప్పుడే అయితే ఈ ప్రహ్లాదుని వాళ్ళ నాన్న పరీక్షించడం అన్నిసార్లు ఆయనే గెలవడం ఈయన ఓటమి ఈగో వలన